గతేడాది కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో జగన్ సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పించి సస్పెండ్ అయిన విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఆసుపత్రి డాక్టర్ సుధాకర్ మృతి చెందిన సంగతి తెలిసింది. ఆయన అకాల మరణానికి చింతిస్తూ ఆయన కుటుంబానికి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పమిడి రమేష్ సంతాపం ప్రకటించారు. డాక్టర్ సుధాకర్ ను నానా హింసలకు గురిచేయడంతోనే ఆయన మానసికంగా శారీరకంగా కుంగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం హత్యగానే భావించాల్సి వస్తుందని ఆరోపించారు. ఎకనైనా దళిత సోదరులు ఒక వృత్తిపరంగా భగవంతుడితోటి సమానమైన డాక్టర్నే ఈ పని చేసినటువంటి ఒక దళిత సోదరుడైన సుధాకర్ గారిని పరిస్థితి చేశారంటే ప్రజలు కూడా ఆలోచించాలా. ప్రభుత్వ హత్య. ఆయన్ని ఒక N95 మాస్కులు గ్లౌజులు అడిగినందుకు ఈ ప్రభుత్వం వేధించిన వేధింపులకి తట్టుకోలేక ఆయన మానసికంగా ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ హాస్పిటల్లో పిచ్చోడి లెక్కలు ఆయన్ని వైద్యం చేయించాలని హాస్పిటల్కి చేర్చి అక్కడ ఆయన జబ్బుకి సంబంధించిన మందులు కాకుండా వేరే మందులు ఇచ్చి ఆయన్ని నిజంగా పిచ్చోడిని చేసే పరిస్థితికి తెచ్చి ఆయన చావుకి గురైన ఈ ప్రభుత్వం, ఈ దుర్మార్గపు ప్రభుత్వం. ఇకనైనా దళిత సోదరులు ఒక వృత్తిపరంగా భగవంతుడితోటి సమానమైన డాక్టర్నే ఈ పని చేసినటువంటి ఒక దళిత సోదరుడైన సుధాకర్ గారిని పరిస్థితి చేశారంటే ప్రజలు కూడా ఆలోచించాలా. దీన్ని భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రజలు ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలా. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఎక్కడికక్కడ స్పందించి ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తారు అనే భావం రాకపోతే ఈ ప్రభుత్వం ఇలాగే చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ ప్రజల ప్రాణాలని. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.